వెల్కమ్ బ్యాక్ టు సరిలేరు మీకెవరు. సో డాక్టర్ మౌనికారెడ్డి గారి గురించి మరిన్ని విషయాలు మనం వారి కొలిగినడిగి తెలుసుకుందాం. డాక్టర్ మౌనికారెడ్డి గారు సాన్వి మరియు ధృవ సంస్థలకి ఒక పునాది రాయి ఒక పునాది వేశారు. వారి ఆలోచన సరళి చాలా సహజంగా ఉంటుంది. వారు చాలా చిన్న వయసులో పిహెచ్డి పట్ట అందుకున్నారు, అది కెమిస్ట్రీలో. అలాంటి టఫ్ సబ్జెక్ట్లో చాలా చిన్న వయసులో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పిహెచ్డి పట్ట అందుకున్నారు. మా అందరికీ ఒక స్ఫూర్తి స్థానము తన వర్కింగ్ స్టైల్ కానీ, పనిచేసే తీరు, ఆలోచన సరళి చాలా సహజంగా ఉంటుంది. మా అందరికీ చాలా స్ఫూర్తినిస్తారు, ఎంకరేజ్ చేస్తుంటారు, చాలా ఇన్స్పైర్ చేస్తారు. వీఆర్ వెరీ ఫార్చునేట్ టు వర్క్ విత్ హర్. థ్యాంక్ యూ. డాక్టర్ మౌనికారెడ్డి గారి గురించి చెప్పాలి అంటే ఒక ముక్కలో చెప్పలేము. అది ఎలా ఉంటుంది అంటే సూర్యుడిని చంద్రుణ్ణి జనాలకి పరిచయం చేసినట్టు ఉంటుంది. ఎందుకంటే ఆవిడకి ఆవిడ వ్యక్తిత్వము, ఆవిడ పర్సనాలిటీ లో చాలా మెలకువలు ఉన్నాయి. ఒక మనిషి ఎల్లప్పుడూ ఎలా నవ్వుతూ ఉండాలో అది ఆవిడను చూసే నేర్చుకోవాలి. షీఈ్ అ హార్బింజర్ ఆఫ్ ఇన్నోవేటివ్ ఐడియాస్. మేడం ఇప్పుడు కూడా ఏది ఒక లైక్ ఎవ్రీ టైమ్ షీ డాస్ సంథింగ్, షీ డాస్ ఇన్ అ డిఫరెంట్ వే. సో డాక్టర్ మౌనికారెడ్డి మ్యామ్ గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా తక్కువే మ్యామ్ గురించి. షీ ఈజ్ అ గ్రేట్ సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ టు ఆల్ ఆఫ్ అస్, ఎస్పెషలీ మీ. సో లెట్స్ ఎంటర్ ఇన్ టు సెకండ్ సెగ్మెంట్, అమ్మ చేతి ముద్ద. ఎన్ని ఫాస్ట్ ఫుడ్స్ అవి తిన్నా కానీ ఇంట్లో వంట ఇంట్లో వంటే. సో చెప్పండి మ్యామ్, ఇప్పటి వరకు మీ ప్రొఫెషనల్ లైఫ్ గురించి చెప్పారు, ఇప్పుడు మీ ఫ్యామిలీ విషయానికి వస్తే మీరు ఏ వంట బాగా చేస్తారు, మీ ఇంట్లో వాళ్ళకి ఫేవరెట్ డిష్ ఏంటి మీరు చేసే వంటల్లో? వంటల్లో అంటే చిన్నప్పటి నుంచి నేను పెద్దగా కిచెన్లోకి వెళ్ళింది లేదు, ఫస్ట్ పాయింట్. అంటే అన్నీ కూడా ఈ అకాడమిక్స్లో పడి ఐ డెంట్ గెట్ ఎ ఛాన్స్ ఆర్ ఈవెన్, అంటే మా మమ్మీ చిన్నప్పటి నుంచి అంటుండే ఇది నేర్చుకోండి అది నేర్చుకోండి అది నేర్చుకోండి అంటుండే. బట్ నాకు టైం లేకనో ఇంట్రెస్ట్ లేకనో వాట్ ఎవర్ రీజన్స్ ఐ డెంట్ గెట్ ఇన్ టు కిచెన్, అంత పెద్దగా వెళ్ళలేదు. బట్ బేసిక్స్ వస్తుండే, అంటే బిఫోర్ మ్యారేజ్ వరకు, అంటే ఈవెన్ ఎంఎస్సీ ఫైనల్ ఇయర్లోనే నా మ్యారేజ్ అయింది కాబట్టి అప్పటి వరకు పెద్దగా వంట సీరియస్గా చేసిందని కాదు. అండ్ పెళ్ళైన తర్వాత మా అత్తగారు ఫ్యామిలీ ఏదైతే ఉందో, ఇట్ వాస్ ఎ టోటల్ ట్రెడిషనల్ ఫ్యామిలీ అండ్ ఇట్స్ ఎ బిగ్ జాయింట్ ఫ్యామిలీ. మా అత్తయ్య మామయ్య వాళ్ళ అత్తయ్య మామయ్య, అంటే మా హస్బెండ్ వాళ్ళ నాన్నమ్మ తాత అందరూ, ఇట్ వాజ్ ఎ బిగ్ ఫ్యామిలీ టుగెదర్. సో అక్కడ నేను వంట నేర్చుకోవడం జరిగింది. అంటే మా మమ్మీ చెప్పింది, మా అత్తయ్య నేర్పించింది కొన్ని. సో నా స్పెషాలిటీ డిష్ అంటే టమాటో పప్పు, సింపుల్ ఈజీ అండ్ బట్ మై కిడ్స్ లవ్. అంటే అది కూడా మా మమ్మీ బాగా చేస్తుంది కాబట్టి అక్కడ నుంచి సింపుల్ ఏది ఉంది అంత, అన్నిటికన్నా ఈజీ ఏది ఉందని నేను నేర్చుకుని అది బెస్ట్గా చేయగలుగుతా. టమాటో పప్పు ఈవెన్ మై హస్బెండ్ కానీ మా పిల్లలు కానీ టమాటో పప్పు నేను చేసింది బాగా ఇష్టం. అండ్ చికెన్ వంట నాన్ వెజ్ కూడా బాగానే ఉంటానండి. ఇప్పటికి కూడా అన్ని ఫెస్టివల్స్కి మా అత్తగారి వారింటికి అన్ని ఫెస్టివల్స్ అయితే బతుకమ్మ, బోనాలు, రీసెంట్గా బోనాలు అయింది, దసరా, దివాళి, ఎనీ ఫెస్టివల్స్ వీ సెలబ్రేట్ టుగెదర్, అందులో కంపల్సరీ ఐ హ్యావ్ టు కుక్. ఇప్పుడు ఆల్మోస్ట్ అన్నీ వచ్చేసినాయి, బట్ స్పెషాలిటీ అంటే నాన్ వెజ్ బాగానే, ఏది బాగాలేదు నోట్లో పెట్టలేకుండా అట్లా మాట లేకుండా బేసిక్స్ అన్నీ వచ్చు. స్పెషాలిటీ అంటే టొమాటో పప్పు, చికెన్ కర్రీ, ఐ డూ ఇట్ గుడ్ అండ్ మై కిడ్స్ లైక్ దాట్. ఇప్పుడు అంటే ఐ హ్యావ్ అ కుక్ ఎట్ హోమ్ బట్ స్టిల్ ఆమె రాకుంటే యాబ్సెంట్ ఎప్పుడైనా అయితే ఇంకా మా పిల్లలు దే ఆస్ ఫర్ ఈ టొమాటో పప్పు కానీ ఏదైనా చికెన్ కానీ ఉంటే ఇఫ్ ఐ గెట్ టైమ్ దెన్ ఐ డెఫినెట్లీ ఐ ట్రై అండ్ డూ దాట్. అంటే ఎవరు ఏ పొజిషన్లో ఉన్నా ఎండ్ ఆఫ్ ది యాజ్ దెర్ ఇస్ అ బుక్ రిటన్ బై ఇంద్రా నోయి ఇన్ విచ్ ఇట్ సేస్ దాట్ హుయర్ యు ఆర్ ఈవెన్ ఇఫ్ యు ఆర్ క్వీన్ లీవ్ ద క్రౌన్ ఇన్ ద గరాజ్ వెన్ యూ గెట్ బ్యాక్ టు హోమ్. అంటే ఎండ్ ఆఫ్ ది డే మీరు ఇక్కడ నేను ఆ పొజిషన్లో ఒక బెల్ కొడితే నాకు ఆయమ్మ టీ తీసుకొస్తుండొచ్చు, నో లాట్ ఆఫ్ పేరెంట్స్ ఆర్ వెయిటింగ్ ఫర్ మీ, ఐమ్ ఇన్ అ బిజీ పొజిషన్. బట్ వెన్ ఐ గో బ్యాక్ టు హోమ్ ఐ ఎమ్ మదర్, నేను మా అబ్బాయి చెప్పే అన్ని వినాలి, వాడికి హోంవర్క్ చేయించాలి, మా అమ్మాయికి హెల్ప్ చేయాలి, లేదా మా ఇంట్లో నేను యాజ్ అ కోడలు నా రెస్పాన్సిబిలిటీ నేను ఫుల్ఫిల్ చేయాలి, యాజ్ అ మదర్, యాజ్ అ కూతురు, యాజ్ అ సిస్టర్, నో ఎవ్రీథింగ్ హ్యాస్ టు బీ పర్ఫెక్ట్. ఇట్స్ నాట్ లైక్ నేను ఇది చేస్తున్నా, నేను ఇప్పుడు ఇక్కడ ఈ పొజిషన్లో ఉన్నా అని చెప్పి ఇవన్నీ ఇగ్నోర్ చేసే పొజిషన్ లేదు. సో అట్లా ఉంటే ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ అబౌట్ ఫ్యామిలీ. నేను ఎంత బిజినెస్లో కానీ ఈ ఆంటర్ప్రినర్షిప్ దాంట్లో ఉన్నా కూడా ఎండ్ ఆఫ్ ది డే ఫ్యామిలీ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ మీ అండ్ వాళ్ళ హ్యాపీనెస్ ఇంపార్టెంట్. సో
ఏ రోల్లో ఆ రోల్కి ఫిట్ అవ్వాలి. దిస్ ఇస్ ఈవెన్ మై మెసేజ్ టు ఆల్ ది యంగ్స్టర్స్ టుడే ఆల్సో. పీపుల్ స్టూడెంట్స్ ఈవెన్ మై స్టూడెంట్స్ హు గెట్ ఇన్ ద కార్పొరేట్ సెక్టర్ టాప్ పొజిషన్లోకి వెళ్తారు. మేనేజర్స్ అసిస్టెంట్ మేనేజర్స్ లెవెల్కి వెళ్ళాక దే బిహేవ్ ఇన్ అ డిఫరెంట్ వే అట్ హోమ్. ఎవరిని లెక్క పెట్టకపోవడము, పెద్దవాళ్ళని గౌరవించకపోవడము, సో ఆల్ దిస్ అని ప్రజెంట్ జనరేషన్ చూస్తున్నాం. అండ్ నేను ఈవెన్ మా స్టూడెంట్స్ కూడా ఈవెన్ ఫేర్వెల్ టైంలో డెఫినెట్గా చెప్పే ఒక లైన్ కంపల్సరీ చెప్పేది ఏంటంటే ఆఫ్టర్ మ్యారేజ్, అంటే ఫేర్వెల్ అంటే అందరు 21-22 ఇయర్స్ ఉన్న పిల్లలు ఆఫ్టర్ మ్యారేజ్, దట్ ఈస్ ది ఏజ్ టు గెట్ మ్యారీడ్. ఆఫ్టర్ మ్యారేజ్ నో యూ హ్యావ్ టు డెవలప్ ఎ హెల్దీ రిలేషన్షిప్, ఫ్రెండ్లీ రిలేషన్షిప్ విత్ ది ఇన్లాస్. నో ఇట్స్ నాట్ లైక్ ఓన్లీ యూ అండ్ యువర్ హస్బెండ్. ఫ్యామిలీ, హస్బెండ్ ఎక్కడి నుంచి వచ్చినారు, ఫ్యామిలీ ఇంపార్టెంటే కదా. సో ఫ్యామిలీ నుంచి యూ హ్యావ్ సపోజ్ టు టేక్ కేర్ ఆఫ్ ది ఫ్యామిలీ యాజ్ వెల్. మీ పేరెంట్స్ ఎట్లా మీరు చూసుకుంటున్నారో, ఇన్లాస్ని కూడా అట్లా చూసుకుంటేనే నో యువర్ కిడ్స్ విల్ రెస్పెక్ట్ యూ. రేపు మీ నెక్స్ట్ జనరేషన్కి ఇచ్చే విలువైన ఇది ఏంటంటే యువర్ వాల్యూస్ విచ్ యూ గివ్ టు యువర్ ఎల్డర్స్. మన పిల్లలు మనం చూసేగా నేర్చుకునేది. ఇప్పుడు నేను మా అత్తయ్య మామయ్యకి కానీ వాళ్ళ అత్తయ్య మామయ్యకి రెస్పెక్ట్ ఇస్తేనే మా పిల్లలు రేపు నాకు రెస్పెక్ట్ ఇస్తారు. సో ఇట్స్ అ ఓల్డ్ థింగ్, బట్ ఇట్స్ అన్ ఎవర్గ్రీన్ థింగ్. అది మనం ట్రెడిషన్స్, మనము మన రూట్స్ మర్చిపోకుండా ఉంటే డెఫినెట్గా మనం ముందుకెళ్తాం. నెక్స్ట్ సెగ్మెంట్ ఇన్సైడ్ టాలెంట్స్లోకి వెళ్ళిపోతాం. సో చెప్పండి మ్యామ్, మీ టాలెంట్స్ గురించి, హిడెన్ టాలెంట్స్ గురించి, మీ సింగింగ్ డాన్సింగ్, మీరు అచీవ్ చేసిన అవార్డ్స్ అండ్ రివార్డ్స్ గురించి. చిన్నప్పుడు స్కూల్లో నేను చాలా యాక్టివ్గా అన్ని స్పోర్ట్స్లో, డాన్సెస్లో, ఈవెంట్స్లో చాలా యాక్టివ్గా ఇన్వాల్వ్ అయ్యేదాన్ని. నా గుర్తు 3rd or 4th grade స్టేట్ లెవెల్లో 3rd ర్యాంక్ ఇన్ ది రన్నింగ్ కాంపిటీషన్లో వచ్చింది. అప్పుడు గవర్నర్ శ్రీమతి కుముద్ బెన్ జోషి అనే గవర్నర్ ఉండే, ఆవిడ ఈ మలక్పేట్ రేస్ కోర్స్లో దే వాజ్ అ కాంపిటీషన్ బిట్వీన్ డిఫరెంట్ స్కూల్స్, అందులో నాకు 3rd అవార్డు వచ్చింది రన్నింగ్ రేస్లో. అది ఒకటి గుర్తు. అండ్ ఎందుకంటే యాక్టివ్ ఇన్ ఎవ్రీ స్పోర్ట్స్. అండ్ సింగింగ్ ఆల్సో నాకు స్కూల్ లెవెల్లో, అంటే ఐమ్ నాట్ బియాండ్ ది స్కూల్ బట్ స్కూల్ లెవెల్లో సింగింగ్లో కూడా సర్టిఫికేట్స్ ఉన్నాయి, 3rd, 2nd వాట్ ఎవర్. దెన్ ఎలక్యూషన్, నేను ఇప్పుడు మీతో మాట్లాడగలుగుతున్నా అంటే నా స్కూల్ నుంచి ఎలక్యూషన్స్ కానీ, స్టేజ్ పైనకి వెళ్ళి పర్ఫార్మెన్సెస్ కానీ, డాన్స్, డ్రామా. ఈవెన్ నేను 7th క్లాస్లో అనుకుంటా ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ డే అని, అప్పట్లో ఇప్పుడు కూడా అవుతుంది, అప్పట్లో అంటే 1997-98 7th క్లాస్ 8th క్లాస్లో ఉన్నప్పుడు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో, చిల్డ్రన్స్ ఫెస్టివల్లో వి యూస్ టు పార్టిసిపేట్ ఫ్రమ్ ద స్కూల్. పిక్చర్ ఒకటి మా ధీమ్సా డాన్స్ అని ఒక థీమ్ ఉండే మా స్కూల్లో. మేము డాన్స్ స్టేజ్ పైన చేసింది, అప్పట్లో న్యూస్ పేపర్లో నేనున్న పిక్ హైలైట్ అయిందనమాట. అంటే నాతో పాటు ఒక ఇద్దరు మా ఫ్రెండ్స్, స్కూల్ ఫ్రెండ్స్తో పాటు ఆ పిక్చర్ పేపర్లో కూడా పబ్లిష్ అయింది. ఐ స్టిల్ హ్యావ్ దట్ పేపర్స్, ఐ స్టిల్ హ్యావ్ మై 3rd grade అవార్డ్ విచ్ హ్యావ్ టేకెన్ ఫ్రమ్ ది దెన్ గవర్నర్ కుముద్ బెన్ జోషి. అండ్ దెన్ ఆల్ ది సర్టిఫికేట్స్ ఐ హ్యావ్. అండ్ అంటే ఎలక్యూషన్లో ఆన్ స్టేజ్ ఏదున్నా నేను ఛాన్స్ వదలకపోయేదాన్ని. నాకు వచ్చినా రాకున్నా భయం ఉన్నా ఐ యూస్ టు గో అహెడ్. అందరికీ భయం ఉంటుంది పిల్లల చిన్న లెవెల్ ఉన్నప్పుడు కానీ, బట్ ఐ గాట్ ది ఎంకరేజ్మెంట్, నేను చేయగలను అని ఒక తప్పైనా సరే చేయగలను అని ఒక ధీమాతోటి వెళ్ళాను. అండ్ దెన్ ఈవెన్ స్కూల్లో 10th grade ఐ వాజ్ ది లీడర్ ఇన్ ది స్కూల్. క్లాస్లో కూడా చిన్నప్పటి నుంచి, అప్పట్లో మాకు స్కూల్లో ప్రాక్టర్ అంటే లీడర్ స్కూల్ క్లాస్లో బ్యాడ్జెస్ ఇచ్చేవారు స్పెషల్గా. నో టు గెట్ దట్ అటెన్షన్ ఐ యూస్ టు వర్క్ వెరీ హార్డ్. అంటే అకాడమిక్స్లో టాపరు అండ్ యాక్టివిటీస్లో కూడా అన్నిట్లో టాపర్గానే ఉన్నాను స్కూల్లో. ఈవెన్ టిల్ టుడే మై స్కూల్ టీచర్స్ రికగ్నైజ్ మీ. అండ్ వీ హ్యావ్ ఎ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్, 6 ఆఫ్ ఫ్రెండ్స్ ఆర్ స్టిల్ ఇన్ టచ్ విత్ ఈచ్ అదర్. యుఎస్లో ఉన్నారు కొందరు, డాక్టర్, ఇంజనీయర్స్, డిఫరెంట్ పొజిషన్లో ఉన్నా కూడా ఈవెన్ స్టిల్, ఈవెన్ టిల్ టుడే మా నర్సరీ ఫ్రెండ్స్ కూడా ఇంకా టచ్లో ఉన్నారు. వీ హ్యాడ్ ఎ గుడ్ టైమ్. వీ ఎవ్రీ ఇయర్ వీ లుక్ ఫార్వర్డ్ టు మీట్ ఈచ్ అదర్. చైల్డ్హుడ్ డేస్ డెఫినెట్గా ఎవరికైనా మంచి మెమరీస్ ఉంటాయి. సో ఐ టూ గాట్ దట్ ఆపర్చునిటీ. డిఫరెంట్ స్టేజెస్లో డిఫరెంట్ థింగ్, బట్ ఎవ్రీథింగ్ వాజ్ స్కూల్ లెవెల్ వరకే. అంటే స్కూల్ లెవెల్ వరకే ఐ ఎంజాయ్డ్ ఎవ్రీ స్పోర్ట్, ఎనీ కైండ్ ఆఫ్ యాక్టివిటీ, డాన్స్, మ్యూజిక్, డ్రామా, సింగింగ్. అంటే మాది క్రిస్టియన్ మెనార్టీ స్కూల్ ఉండే స్టాన్లీ, దానిలో క్రిస్మస్ ఈవెంట్స్ కానీ కాయర్స్ అని ఉంటుండే, యూస్ టు పార్టిసిపేట్ ఇన్ సింగింగ్ కాంపిటీషన్. ఎవ్రీథింగ్ ఐ వాజ్ దేర్, నేను ఉన్నా కంపల్సరీగా. టీచర్స్ యూస్ టు కాల్ మీ, క్లాసెస్లో కూడా ఐ వాజ్ ది టాపర్స్, ఆల్వేస్ బిహైండ్ ది టీచర్స్. టాప్ 1 or 2 ఉన్న పిల్లలు, ఎందుకంటే డెఫినెట్గా దే యూస్ టు బి అరౌండ్ ది టీచర్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. సో
సో ఐ హ్యాడ్ గుడ్ రికగ్నిషన్ ఇన్ ద స్కూల్ స్కూల్ తర్వాత ఇంటర్మీడియట్ లెవెల్లో టోటలీ స్టడీస్ ఇంక ఇవన్నీ స్కూల్ లెవెల్ వరకు టెన్త్ క్లాస్ వరకు ఇవన్నీ బాగా యాక్టివ్లో పార్టిసిపేట్ చేస్తాను బట్ నో డీవియేషన్ ఫ్రమ్ స్టడీస్. సో మ్యామ్, ఇంత జర్నీ చేసిన మీకు మీ హస్బెండ్ సపోర్ట్ ఎలా ఉంది? అసలు మీ హస్బెండ్ గురించి చెప్పండి. హస్బెండ్ సపోర్ట్ లేకుండా ఇక్కడ వరకు వచ్చే సిచ్యువేషన్ లేదు. డెఫినెట్గా మై హస్బెండ్ సపోర్ట్ ఇస్ 100% అని చెప్పను, 200% ఉంది నా జర్నీలో, వితౌట్ విచ్ ఐ కుడ్ ఈవెన్ స్టెప్ అవుట్ ఆఫ్ ది హౌస్. సో మా హస్బెండ్ సపోర్ట్ ఉంది కాబట్టే నేను ఇక్కడ వరకు రాగలిగాను. ఎనీ ఛాలెంజెస్ ఫేస్ చేయాలన్నా కూడా హిస్ సపోర్ట్ వాస్ ఇమ్మెన్స్, హ్యూజ్, స్టిల్ సపోర్టింగ్. దట్స్ ద రీజన్ వీఆర్ డూయింగ్ ఇట్ గ్రేట్ టుడే. సో బేసికలీ హీ కమ్స్ ఫ్రమ్ ఏ అగ్రికల్చర్ ఫ్యామిలీ, అంటే మా మామయ్య గారు కానీ వీళ్ళందరూ ఇంకా కూడా వ్యవసాయం కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి కష్టం, వాళ్ళు బాగా కష్టపడి పెరిగారు. అండ్ దెన్ వ్యవసాయం చేసిన వాడు మై హస్బెండ్, డస్ అగ్రికల్చర్ చేసి పెళ్ళైన కొత్తలో ట్రాక్టర్ దున్నడము, వెనకాల మా ఇంటి వెనకాలే వీ హ్యాడ్ దిస్ ఫామ్ ల్యాండ్స్. సో మా మామయ్యతో పాటు వాళ్ళ నాన్నతో, అంటే మా హస్బెండ్ తాత వాళ్ళు కూడా వ్యవసాయం చేసేవాళ్ళు, మా మామయ్య వాళ్ళు కూడా వ్యవసాయం చేసేవాళ్ళు. సో ఈవెన్ హీ యూస్ టు జాయిన్ దెమ్, ఓ హీ వాజ్ అ కార్పొరేట్లో హీ వాజ్ అ మేనేజర్, బట్ స్టిల్ ఆ ఇంటికి వెళ్ళినాక మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఎప్పుడు టైం ఉన్నా కూడా ట్రాక్టర్ దున్నడం ఇదంతా కూడా చేసి కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు. ఇట్స్ నాట్ లైక్ ఆల్ ఆఫ్ అ సడన్ వచ్చింది కాదు, స్టెప్ బై స్టెప్, అంటే వెల్ ఆఫ్ మా మామయ్య గారు కానీ వాళ్ళ నాన్నగారు కానీ దే ఆర్ వెల్ ఆఫ్ ఫ్యామిలీస్. వాళ్ళ వరకు వాళ్ళు కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు కాబట్టి మేము మా పిల్లలకి కూడా అదే చెప్తాం. వీ గివ్ దెమ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్, మన అబ్రింగింగ్ ఏంటి, మన తాతలు ముత్తాతలు ఎట్లా మనల్ని పెంచారు, వాళ్ళ గురించి చెప్తే మా పిల్లలకి చెప్పుకుంటూ పెంచితే ఏంటంటే మా అబ్బాయి ధ్రువ ఈజ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఆల్ దీస్ థింగ్స్. నీ చిన్నప్పుడు ఏమైంది మమ్మీ, తాత ఏదైంది, హీ పుట్స్ ఆన్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్ రెగ్యులర్లీ. సో వీ సీ దాట్ మా ఎక్స్పీరియన్సెస్ ఆ పిల్లలకి పాస్ ఆన్ చేస్తే ఏంటంటే దే ఆల్సో లెర్న్ సంథింగ్ అవుట్ ఆఫ్ ఇట్. సో మా హస్బెండ్ సపోర్ట్ అంటే డెఫినెట్గా ఫస్ట్ ఆప్షన్, వెన్ వీ గాట్ మ్యారీడ్, బిఫోర్ మ్యారేజ్ ఆల్సో హీస్ గివెన్ మీ దెన్ ఆప్షన్, సింగిల్ ఆప్షన్, యు వాంట్ టు స్టే బ్యాక్ అట్ హోమ్, వాంట్ టు బికమ్ అ హౌస్ వైఫ్, ఆప్షన్ ఈజ్ యువర్స్, ఆర్ యూ వాంట్ టు గెట్ అవుట్ ఆఫ్ ది హౌస్ అండ్ గెట్ ఇన్ టు అ జాబ్, ఇట్స్ అప్ టు యూ. రెండింటిలో ఆప్షన్ చూస్ చేసుకోమని ముందే చెప్పిన నాకు. సో ఐ థాట్ కి ఐ షుడ్ హెల్ప్ హిమ్, అంటే నాకు కూడా ఆఫ్టర్ మ్యారేజ్ ఐ డిడ్ జాబ్, ఐ వర్క్డ్ యాజ్ అ లెక్చరర్, అంటే నేను ఎంఎస్సీ పాస్ అయిన ఇయర్లోనే నా మ్యారేజ్ అయింది కాబట్టి నా జూని అంటే మా కాలేజ్లోనే మా హెడ్ ప్రిన్సిపల్ మేడము పిలిచి మరీ నాకు జాబ్ ఇచ్చిన, నా జూనియర్స్కి నేను టీచ్ చేసిన యాజ్ అ లెక్చరర్ ఎంఎస్సీ కెమిస్ట్రీ. ఐ టాక్ టు మై జూనియర్స్ ఇట్ సెల్ఫ్ యాజ్ అ టీచర్. సో ఆ టైంలోనే దెన్ పిహెచ్డీ ఎన్రోల్ అవ్వడం జరిగింది. దట్స్ అ బిగ్ జర్నీ, బట్ ఈ జర్నీలో 100% ఇట్స్ లైక్ సపోర్ట్ ఆఫ్ మై హస్బెండ్ అండ్ వీ సపోర్ట్ ఈచ్ అదర్. ఇట్స్ నాట్ లైక్ ఓన్లీ హిమ్ సపోర్టింగ్ మీ ఆర్ మీ సపోర్టింగ్, బోత్ ఆఫ్ అస్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెన్ ఎవర్ దెర్ ఆర్ సమ్ వీక్ మూమెంట్స్, దెర్ వర్ ఛాలెంజెస్ డెఫినెట్గా ఉంటాయి యాజ్ అ కపుల్, యాజ్ అ ఇన్ అ బిజినెస్ టుగెదర్. నో, వెన్ బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ ఆర్ ఇన్ ద సేమ్ ప్రొఫెషన్ డెఫినెట్లీ దెర్ ఆర్ క్లాషెస్ ఆఫ్ ఒపీనియన్, డెఫినెట్గా ఉంటాయి అవి. బట్ దాన్ని కూడా ఇప్పుడు ఆయనకు ఒక ఐడియా ఉంటుంది, నాకు ఐడియా ఉంది. సో ఈ ఐడియాస్ని, క్లాష్ ఆఫ్ ఐడియాస్ వచ్చినప్పుడు దెన్ వీ హ్యావ్ టు ఎవరో ఒకరు తగ్గాలి అక్కడ. సో తగ్గితే తప్పేముంది అనే ఒక మాట ఉంది కాబట్టి ఎవరైనా ఓవరాల్గా సామరస్యంగా ముందుకెళ్ళిపోవడము మంచిది. సో అందులో డెఫినెట్గా వాట్ ఐ షుడ్ సే ఇస్ నా సక్సెస్లో కానీ నా జర్నీలో కానీ ఇట్స్ 200% మై హస్బెండ్ సపోర్ట్. సో మీ అచీవ్మెంట్స్ గురించి చెప్పండి. అచీవ్మెంట్స్ అంటే స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మా మీద ఉంచిన నమ్మకమే ఫస్ట్ బిగ్గెస్ట్ అచీవ్మెంట్ మాకు. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ విత్ ఇంక్రీజింగ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ షోస్ దాట్ మా మీద పేరెంట్స్ నమ్మకం. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఫస్ట్ థింగ్. అండ్ అదర్ అచీవ్మెంట్స్ అంటే నాకు పర్సనల్గా ఉమెన్ ఎంటర్ప్రీనర్ అవార్డ్ ఆన్ ది ఉమెన్స్ డే రోజు ILDC అవార్డ్స్ అని చెప్పి 2019 వచ్చింది. దెన్ 20 మా కాలేజ్కి, సాన్వి డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ డిగ్రీ కాలేజ్కి నేషనల్ లెవెల్ రికగ్నిషన్ ఉన్న ఒక మ్యాగజైన్, పాన్ ఇండియా మ్యాగజైన్, హైయర్ ఎడ్యుకేషన్ డైజెస్ట్ అని ఒక మ్యాగజైన్ కూడా మా కాలేజ్ని రికగ్నైజ్ చేసి అవార్డు ఇవ్వడం జరిగింది. అది కూడా మన ఎడ్యుకేషన్ మినిస్టర్ శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారి చేతుల మీదుగా తీసుకోవడం మాకు ఒక ప్రౌడ్ మూమెంట్. ఆ తర్వాత రీసెంట్గా ఐ గాట్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి నా డిపార్ట్మెంట్, మా ఉస్మా యూనివర్సిటీలో నేను చదివిన కాలేజ్ కాబట్టి నా యూనివర్సిటీ నా అచీవ్మెంట్స్ని గుర్తించి
రీసెంట్గా కూడా ఉమెన్స్ డే రోజు 2022 ఉమెన్స్ డే రోజు దే హావ్ గివెన్ మీ అన్ అవార్డ్ ఆఫ్ ఎక్సలెన్స్, ఉమెన్ ఇన్ ఎక్సలెన్స్ అవార్డ్ అని చెప్పి అవార్డు ఇవ్వడం జరిగింది. దానికన్నా ముందు కూడా రెడ్ క్రాస్ సొసైటీ ఒక అవార్డు, అండ్ దెన్ సెంటర్ ఫర్ ఎక్సలెంట్ గ్రోత్ అని చెప్పి ఢిల్లీ నుంచి ఒక అవార్డు. సో ఇవన్నీ అవార్డ్స్ అండ్ రివార్డ్స్ విల్ బీ పార్ట్ ఆఫ్ యువర్ జర్నీ వెన్ ఎవర్ యూర్ వర్కింగ్ హార్డ్. సో దీస్ జస్ట్ విల్ బూస్ట్ ది కాన్ఫిడెన్స్ ఇన్ దిస్ జర్నీ డెఫినెట్గా చెప్పొచ్చు. బట్ వీ డోంట్ వర్క్ ఫర్ అవార్డ్స్ అండ్ రివార్డ్స్, ఇట్స్ జస్ట్ లైక్ ది పార్ట్ ఆఫ్ అవర్ జర్నీ. సమ్టైమ్స్ వీ ఫీల్ గుడ్ బికాస్ మా వర్క్ మా హార్డ్ వర్క్ రికగ్నైజ్ చేస్తున్నారు మన సొసైటీలోనే ఒక ఫీల్. బట్ ది హైయెస్ట్ అచీవ్మెంట్ వాట్ ఐ వుడ్ సే ఈజ్ ది లవ్ అండ్ అఫెక్షన్ ఆఫ్ మై స్టూడెంట్స్ హు ఆర్ ఇన్ ఇమ్మెన్స్ నంబర్స్. సో ఇప్పుడు ఈవెన్ మా ఫస్ట్ బ్యాచ్లో ఎప్పుడైతే మేము స్టార్ట్ చేస్తున్నాం ఆ బ్యాచ్ స్టూడెంట్స్ కూడా దే స్టిల్ ఇన్ టచ్ విత్ అస్. కొంతమంది యుఎస్లో సెటిల్ అయినారు, దుబాయ్లో, యూకేలో, ఆస్ట్రేలియాలో రెగ్యులర్గా మెసేజెస్, నేను ఏ కొత్త కాలేజ్ స్టార్ట్ చేసినా కూడా మేము ఏమైనా ప్రమోషన్ వీడియోస్ పెట్టినా దిస్ కాల్ మీ మ్యామ్ కంగ్రాచులేషన్స్ యూ వీ నో దట్ యూ కెన్ డూ ఇట్ అండ్ ఆల్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. సో వీ హ్యావ్ దట్ బాండింగ్, నో ఐ షేర్ ఎ పర్సనల్ బాండింగ్ విత్ మై స్టూడెంట్స్. నో ప్రిన్సిపల్ అంటే నార్మలీ వాట్ వీ హెవ్ సీన్ సిన్స్ థింగ్ ఇస్ దట్ ఒక డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు స్టూడెంట్స్ తోటి. నో ఐఎమ్ నాట్ దాట్ కైండ్ ఆఫ్ ప్రిన్సిపల్. నో ఇఫ్ యూ కెన్ ఈవెన్ ఆస్క్ మై స్టూడెంట్స్ యాజ్ వెల్. సో ఐఎమ్ వెరీ ఫ్రెండ్లీ అండ్ ఐ ఆస్క్ మై టీమ్ ఆల్సో టు బీ ఫ్రెండ్లీ విత్ దిస్ స్టూడెంట్ సో దట్ ఈ జనరేషన్కి ఓల్డ్ స్కూల్ మెథడాలజీ ఆఫ్ టీచింగ్ విల్ నాట్ వర్క్. వీ హ్యావ్ టు బీ ఫ్రెండ్లీ విత్ దెమ్ అండ్ దెన్ వీ హ్యావ్ టు గో టు దేర్ ఫ్రీక్వెన్సీ అండ్ గెట్ టు ఆర్ ఫ్రీక్వెన్సీ. మనం ఏం చెప్పాలనుకుంటున్నాం పిల్లలకి మీరు ఒక స్ట్రిక్ట్గా చెప్పేస్తే నడవదు. సో వాళ్ళ లెవెల్కి వాళ్ళ అండర్స్టాండింగ్ లెవెల్కి మనం వెళ్ళి వాళ్ళని మన దగ్గరకు తీసుకురావడం ఇంపార్టెంట్. సో దట్ ఈస్ అ సింపుల్ ఫండా వీ ఫాలో ఇన్ అవర్ కాలేజెస్. మా కాలేజెస్లో మా స్టూడెంట్స్కి ఎంపవర్ చేయడం ఎలాగా అంటే ఉమెన్స్ కాలేజెస్ రన్ చేస్తున్నాము మేము అరౌండ్ 10 కాలేజెస్లో. వీ హ్యావ్ 6 to 7 కాలేజెస్ ఆఫ్ ఉమెన్స్ కాలేజెస్ ఓన్లీ అండ్ ఐఎమ్ ది మెయిన్ పర్సన్ కీ పర్సన్ టు ఎంగేజ్ ది స్టూడెంట్స్ ది టీమ్స్ ది యాక్టివిటీస్ దీస్ ట్రైనింగ్స్ ప్లేస్మెంట్స్ గెస్ట్ లెక్చర్స్ సెమినార్స్ విజిట్స్ లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ దేర్ ఇన్ ద కాలేజ్ హ్యాపెనింగ్. ఐ ప్లాన్ ద థింగ్స్ అండ్ ఐ హ్యావ్ వెరీ గుడ్ టీమ్ హూ కెన్ ఎగ్జిక్యూట్ ఇట్ పర్ఫెక్ట్లీ. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు మై టీమ్ ఆఫ్ సాన్వి అండ్ ధ్రువ అండ్ విత్ ద బ్లెస్సింగ్స్ డెఫినెట్లీ ఆఫ్ మై ఫాదర్ ఇన్ లా అండ్ మదర్ ఇన్ లా అండ్ మై పేరెంట్స్ అండ్ సపోర్ట్ ఆఫ్ మై హస్బెండ్ ఇమెన్స్ సపోర్ట్ ఆఫ్ మై హస్బెండ్ అండ్ విత్ హ్యూజ్ లవ్ ఆఫ్ మై కిడ్స్ బికాస్ పిల్లలు వాళ్ళు కూడా చిన్న ఉన్నారు. నో మై సన్ సమ్టైమ్స్ ఫీల్ సండే ఎప్పుడు వస్తుందా, ఎందుకంటే సండే అందరం ఇంట్లో ఉంటాం కాబట్టి. సో దే మిస్ దాట్ బట్ వాళ్ళు మన మమ్మల్ని అర్థం చేసుకుని మాకు సపోర్ట్ చేస్తున్నారు మా పిల్లలు కాబట్టి వీఆర్ ఏబుల్ టు మూవ్ ఫార్వర్డ్. మ్యామ్, మీరు ఉమెన్స్ కాలేజే ఎందుకు స్టార్ట్ చేశారు? ఉమెన్స్ కాలేజే స్టార్ట్ చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే ఎప్పుడైతే ఒక అమ్మాయి స్ట్రాంగ్ ఉంటుందో, ఎప్పుడైతే ఒక అమ్మాయి బాగా చదువుకుంటుందో ఆ ఫ్యామిలీ స్ట్రాంగ్ అవుతుంది. ఒక అబ్బాయి చదువుకుంటే మేబీ హీ కెన్ బికమ్ అ బ్రెడ్ విన్నర్, హిల్ గెట్ అ జాబ్ అండ్ హిల్ రన్ ద ఫ్యామిలీ. బట్ ఫ్యామిలీ అంటే అగైన్ ద బేస్ ద పిల్లర్ అగైన్ ఈజ్ అ గర్ల్ అ ఉమెన్. సో ఆ అమ్మాయిని వంటగదికే పరిమితం చేయకుండా బాగా చదివిస్తే డెఫినెట్గా ఫ్యూచర్ ఆ ఫ్యామిలీ బాగుపడుతుంది. వెన్ ద ఫ్యామిలీస్ ఆర్ గుడ్ ద సొసైటీ ఈజ్ గుడ్, వెన్ ద సొసైటీ ఈజ్ గుడ్ ఆబ్వియస్లీ ద వరల్డ్ ఈజ్ గుడ్. అండ్ ఇంకొక పాయింట్ ఐ వుడ్ లైక్ టు యాడ్ హియర్ ఇస్ ఇప్పుడు ఇండియాలో వీ హ్యావ్ 50% యూత్ యాజ్ పర్ ద రీసెంట్ స్టాటిస్టిక్స్ ఆల్సో. వీ హ్యావ్ అరౌండ్ 55% స్టూడెంట్స్ ఆఫ్ యూత్ హూ ఆర్ ఇన్ ద ఏజ్ ఆఫ్ 27 అండ్ 60-65% స్టూడెంట్స్ ఆర్ ఇన్ ద ఏజ్ ఆఫ్ 35. అంటే మన దగ్గర మ్యాన్ పవర్ ఆర్ ద ఉమెన్ పవర్ యూత్ ఈజ్ ఇన్ హ్యూజ్ నంబర్స్. మనం వాళ్ళు చేయాల్సింది కరెక్ట్ గైడెన్స్ ఇస్తే వీ కెన్ డూ వండర్స్. వాట్ ఐ కెన్ సేస్ ఆర్ ఈవెన్ ది స్టాటిస్టిక్స్ ఆల్సో సేస్ దాట్ కమింగ్ నెక్స్ట్ 20-25 ఇయర్స్ బిలాంగ్ టు ఇండియా. ఇండియా విల్ బికమ్ ద సూపర్ పవర్ బికాస్ వీ జస్ట్ హ్యావ్ టు బీ అ పార్ట్ ఆఫ్ దాట్ నేషన్ వెర్ ఇన్. ఇప్పుడు మనం ఆజాదీక అమృత్ మహోత్సవ్ అనేది సెలబ్రేట్ చేసుకుంటున్నాం. 75 ఇయర్స్ ఆఫ్ ఇండియాలో ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినాము అని ఆలోచించుకుంటూ ఇంకా ఎక్కడికి వెళ్ళొచ్చు అనే ఆలోచన కూడా ఉండాలి. అందులో ఉమెన్ ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఎప్పుడైతే వాళ్ళకి కరెక్ట్ ఈక్వల్ రైట్స్ వస్తాయో, ఎప్పుడైతే వాళ్ళకి ఈక్వల్ ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్ ఇస్తారో, అప్పుడు ఎప్పుడైతే వాళ్ళకి సేఫ్ ప్లేస్ టు వర్క్ ఇస్తారో, డెఫినెట్గా ఫ్యామిలీస్ విల్ సపోర్ట్ ఉమెన్ ఆల్సో. ఇప్పుడు చాలామందికి మా కాలేజెస్లో కూడా ప్లేస్మెంట్స్ వచ్చిన తర్వాత కూడా కొంతమంది పేరెంట్స్ దే ఆర్ హెసిటెంట్ టు సెండ్ దెమ్ టు ది కార్పొరేట్ సెక్టర్, సేఫ్టీ ఎట్లా ఉంటుందో ఇస్ అ కైండ్ ఆఫ్ క్వశ్చన్. ఆపర్చునిటీస్ అందరికీ ఈక్వల్గా రావాలి అనే కాలేజీని తోటే
ఉమెన్స్ కాలేజ్ స్టార్ట్ చేసినాము. ఎందుకంటే బాయ్స్కి దే హ్యావ్ యాంపుల్ ఆపర్చునిటీస్. ఇప్పుడు కాలేజ్ ఇక్కడ లేకున్నా ఎక్కడికైనా వెళ్ళి చదువుతారు. బట్ అమ్మాయిలకి ఏంటంటే చుట్టుపక్కల బాగుందా కాలేజ్, దగ్గర ఉన్న కాలేజ్ అని పేరెంట్స్ చూస్తారు. సో అక్కడ మన మా ఏరియాలో పర్ఫెక్ట్ ఉమెన్స్ కాలేజ్ లేదనే ఒక ఫీలింగ్ తోటి ఉమెన్ స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ గత 10 ఇయర్స్ 15 ఇయర్స్ నుంచి వీఆర్ డూయింగ్ గ్రేట్ ఇన్ ఆర్ ఫీల్డ్. వీఆర్ ప్రొవైడింగ్ ఎక్సలెంట్ ప్లేస్మెంట్స్ టు స్టూడెంట్స్. అపార్ట్ ఫ్రమ్ ద ప్లేస్మెంట్స్ వీఆర్ గివింగ్ ద కాన్ఫిడెన్స్ టు ద స్టూడెంట్స్ దాట్ దే కెన్ డూ సంథింగ్. సో మ్యామ్, దీన్ని బట్టి మీకు ఉమెన్స్ మీద చాలా సాఫ్ట్ కార్నర్ ఉంది. సో ఫ్యూచర్లో ఎఫోర్డ్ చేయలేని పిల్లల కోసం మీరు ఏమైనా చేయబోతున్నారా? డెఫినెట్లీ మాకు గ్రూప్ ఆఫ్ కాలేజెస్లో అంటే ఫ్యూచర్లో కాకుండా ఆల్రెడీ పాస్ట్లో కూడా చేస్తున్నాము, ఇప్పుడు కూడా చేస్తున్నాము. స్టూడెంట్స్ హూ కమ్ ఫ్రమ్ వీక్ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్, డెఫినెట్గా మా చైర్మన్ సార్ అంటే మై హస్బెండ్ ఇస్ ద చైర్మన్ ఆఫ్ ది ఆల్ ది గ్రూప్ ఆఫ్ కాలేజెస్. సో హీ గివ్స్ దెమ్ ఫ్రీ ఎడ్యుకేషన్, స్కాలర్షిప్స్ ఉన్నాయి, కన్సెషన్స్ ఉంటాయి. నో వీ చెక్ దేర్ బ్యాక్గ్రౌండ్ డెఫినెట్గా. ఇప్పుడు ఫార్మర్ ఫ్యామిలీ అంటే బికాస్ మై హస్బెండ్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద ఫార్మర్ ఫ్యామిలీ, హీ హ్యాస్ ఎ సాఫ్ట్ కార్నర్ ఫర్ దాట్. అండ్ నేను కూడా డెఫినెట్గా స్టూడెంట్స్కి ఫైనాన్షియల్గా హెల్ప్ అంటే మేము చేసేది అంటే మా ఫీజెస్లో ఏదైనా కన్సెషన్ ఆప్షన్ ఉంటే డెఫినెట్గా చేస్తాం. కానీ వాట్ ఐ ట్రై టు టెల్ ద స్టూడెంట్ హూ ఇస్ కమింగ్ ఫ్రమ్ దాట్ బ్యాక్గ్రౌండ్ ఈస్ దిస్ ఇస్ జస్ట్ అ మ్యాటర్ ఆఫ్ 2 to 3 years. యూ హ్యావ్ టు బికమ్ ఫైనాన్షియలీ ఇండిపెండెంట్ ఆఫ్టర్ 3 years. ఇది మీ గోల్ పెట్టుకుని మీరు మేము హెల్ప్ చేస్తామా, పక్క వాళ్ళు హెల్ప్ చేస్తారా, రేపు ఇన్లాస్ హెల్ప్ చేస్తారా, హస్బెండ్ హెల్ప్ చేస్తారా కాదు, మీ కాళ్ళ మీద మీరు నిలబడినట్టు మీరు తయారవుతే డెఫినెట్గా అదే మీకు మీరు చేసుకునే గొప్ప హెల్ప్. దట్స్ వాట్ ఈస్ మై ఇంటెన్షన్. బికాస్ ఎవరో వచ్చి హెల్ప్ చేస్తారు, ఏదో చేస్తారు, వీళ్ళు ఆ హెల్ప్ చేస్తారు, వాళ్ళ చారిటీ నుంచి హెల్ప్ వస్తుంది, దిస్ విల్ నాట్ వర్క్. నో వన్ హ్యాస్ దాట్ ఇంటెన్షన్. మీకు మీరు హెల్ప్ చేసుకోవాలనుకున్నప్పుడు మీకు మీ మీద మీరు వర్క్ చేసుకోవాలి. యూ హ్యావ్ టు నో వర్క్ ఆన్ యువర్ సెల్ఫ్ సో దాట్ యూ బికమ్ ఫైనాన్షియలీ ఇండిపెండెంట్ ఫస్ట్. దానికోసం ఒక 2 to 3 years మీరు కష్టపడండి. మా వైపు నుంచి 100% మేము సపోర్ట్ చేస్తాం, ఫైనాన్షియలీ, ఎమోషనలీ, వాట్ ఎవర్ పాసిబుల్ డెఫినెట్గా హెల్ప్ చేస్తాం స్టూడెంట్స్కి. అండ్ ఆఫ్టర్ 3 years వీఆర్ ప్రామిసింగ్ ద ప్లేస్మెంట్స్. కంపెనీస్ వస్తాయి ఎవ్రీ ఇయర్ మా దగ్గరికి, అరౌండ్ 25+ కంపెనీస్ కాలేజ్కి రావడం జరుగుతుంది. అందులో టాప్ కంపెనీస్ లైక్ గూగుల్, విప్రో, టెక్ మహీంద్రా, ఏదైనా కంపెనీస్లో ఏంటంటే ప్లేస్ అవుతాయి ఏంటంటే అది మాకు అల్టిమేట్ హ్యాపీనెస్. మా కాలేజెస్లో ఎవ్రీ ఇయర్ మేబీ చాలా స్టూడెంట్స్కి 90s, 98s, 99s, 10 on 10 వస్తాయి. ఐ డోంట్ సే శభాష్ మీరు చాలా బాగా చదివినారు అని అన్నా నేను. వెన్ అ స్టూడెంట్ ఈజ్ ఏబుల్ టు క్రాక్ ది ఇంటర్వ్యూస్, ఆర్ ఎ స్టూడెంట్ ఈజ్ గెటింగ్ ఇన్ టు అ బిజినెస్ ఆఫ్ హర్ ఓన్ ఆర్ ఆంటర్ప్రీనర్షిప్ స్కిల్స్, సో ఇవి ఉంటేనే ఐ పర్సనలీ ఫీల్ దాట్ దే హ్యావ్ సక్సీడెడ్ బికాస్ అండ్ మై పర్సనల్ సజెషన్ ఆల్సో టు ఆల్ ది స్టూడెంట్స్ ఇస్ టు గెట్ ఇన్ టు అ బిజినెస్ ఆర్ ఆంటర్ప్రీనర్షిప్లోకి వెళ్ళండి. ఎందుకంటే యూ విల్ హ్యావ్ ద ఛాలెంజెస్. ఎక్కడైనా ఛాలెంజెస్ ఉంటాయి. మీరు ఇంట్లోంచి ప్రతి ఆడపిల్లకి ఇంట్లోంచి గడపలోంచి బయటకు వెళ్తే డెఫినెట్లీ ఎవ్రీథింగ్ ఈజ్ అ ఛాలెంజ్. మీరు బయటికి వెళ్ళగానే గడప దాటగానే యూనో వరల్డ్ ఈజ్ నాట్ దాట్ ఫేర్ ఎనఫ్. బట్ యూ షుడ్ ఎంపవర్ యువర్ సెల్ఫ్ సో దాట్ యూ కెన్ ఫేస్ ద థింగ్స్ అండ్ మూవ్ అహెడ్. సో అప్పుడే ఎప్పుడైతే మనకి స్టూడెంట్ ఫైనాన్షియలీ స్టేబుల్ అవుతుందో, గర్ల్ ఫైనాన్షియలీ స్టేబుల్ అవుతుందో, అప్పుడే వీ కెన్ సే దట్ ఎ ఫ్యామిలీ ఈజ్ సక్సెస్ఫుల్. బికాస్ ఆడపిల్ల ఎడ్యుకేషన్ సక్సెస్ఫుల్ అయిన తర్వాత, మ్యారేజ్ అయిన తర్వాత కూడా వెన్ షీఈస్ ఫైనాన్షియలీ ఇండిపెండెంట్ దెన్ దట్ గివ్స్ హర్ ఎ కాన్ఫిడెన్స్ అహెడ్. రేపు మంచి అయినా చెడైనా ఏదున్నా కూడా ఆడపిల్లలకి ఒక కాన్ఫిడెన్స్ ఏంటంటే వీ కెన్ డూ సంథింగ్. ఇప్పుడు పాతకాలంలో ఎట్లా అంటే టెన్త్కే చదివాపడము, ఇంటర్మీడియట్కి చదువు అయిపోయింది. చాలామంది పేరెంట్స్ నాకు చెప్తుంటారు వచ్చి నేను టెన్త్ వరకు చదువుకున్నా, మా పాప నన్ను డిగ్రీ చదివిస్తే. వీ హ్యావ్ అరౌండ్ 20 to 30% స్టూడెంట్స్ ఆఫ్ అవర్ కాలేజెస్ హూ కమ్ ఫ్రమ్ వెరీ లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్. వాళ్ళకి నేను చెప్పేది ఒకటి ఏంటంటే మీరు చదువుకోలేదు, మీరు చదివిస్తా అంటున్నారు, నేను జాబ్ ప్రొవైడ్ చేస్తాను డెఫినెట్గా. సో ఆ వచ్చేటట్టు మనం రెడీ చేద్దాం పిల్లల్ని. లెట్ అస్ ప్రిపేర్ ఫర్ ద స్టూడెంట్స్ టు ది ఫేస్ ది వరల్డ్. ఇట్స్ నాట్ అబౌట్ మీరు లోవర్ ఫ్యామిలీలో ఉన్న లో ఫైనాన్షియల్ వీక్గా ఉన్నారు, మీ పిల్లలు అట్లే ఉంటారని కాకుండా వాళ్ళని స్ట్రాంగ్ చేద్దాము. అందులో డెఫినెట్గా మా సపోర్ట్ ఉంటుంది. వాళ్ళని ముందుకు తీసుకెళ్దాం అనే ఒక ఆలోచన డెఫినెట్గా మాకుంది. మా స్టూడెంట్స్కి నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే టు బికమ్ అన్ ఆంటర్ప్రీనర్స్. ఎందుకంటే మన వీ షుడ్ నాట్ బి వెయిటింగ్ ఫర్ అదర్స్ టు గివ్ అస్ జాబ్. యూ షుడ్ బికమ్ అ జాబ్ ప్రొవైడర్. యూ షుడ్ బికమ్ అన్ ఆంటర్ప్రీనర్ సో దాట్ మీరే 10 మందికి జాబ్ ఇచ్చే పొజిషన్లో ఉండాలి. చిన్నప్పటి నుంచి మా అమ్మమ్మ గారు ఇదే అంటుండే. నా మీద హోప్స్ ఎట్లా ఉండంటే పెద్ద పొజిషన్లోకి వెళ్ళాక అందరికీ 10 మంది నీ చేతి కింద పనిచేసే పెట్టుకునే వాళ్ళ నీ పొజిషన్లో వెళ్తావు అనే ఒక కాన్ఫిడెన్స్ ఆమెకు ఉంటుండే. సో అది నేను మా పిల్లలకి మా స్టూడెంట్స్ చెప్పేది ఏంటంటే ట్రై అండ్ బికమ్ ఆంటర్ప్రీనర్స్. అంటే బిజినెస్లోకి వెళ్ళాలంటే ఇట్స్ నాట్ ఈజీ. యూ హ్యావ్ టు వర్క్ సమ్వేర్ టు నో ఆల్ దీస్ థింగ్స్. డైరెక్ట్ నేను బిజినెస్ పెడతా,
ఇన్ని డబ్బులు తీసుకోండి, మా పేరెంట్స్ అడగండి, దిస్ ఇస్ నాట్ గోయింగ్ టు వర్క్. యూ హ్యావ్ టు వర్క్ సమ్వేర్, గెయిన్ ది ఎక్స్పీరియన్స్ అండ్ దెన్ ట్రై అండ్ స్టార్ట్ యువర్ ఓన్ బిజినెస్, వాట్ ఎవర్ ఫీల్డ్, చిన్నది పెద్దది అనే మాట ఏం లేదు. స్టార్ట్ ఫ్రమ్ ది స్క్రాచ్ బిజినెస్ చేసుకోండి. అందులో ఈ ఆంటర్ప్రీనర్స్ అవ్వాలనే ఒక తపన మీలో ఉండాలి, ఎందుకంటే ఆంటర్ప్రీనర్షిప్ ఇస్ నాట్ ఈజీ, అందరినీ మేనేజ్ చేసే పొజిషన్ ఉండాలి. సో అందులో అంటే మా స్టూడెంట్స్ కూడా మేము దీనిపైన బాగా ఫోకస్ చేస్తున్నాము. రీసెంట్గా మాకు వి హబ్ ఉమెన్ ఆంటర్ప్రీనర్ హబ్ అని తెలంగాణ హబ్ టీ హబ్ ఎజీస్ ఆఫ్ టీ హబ్ దే వి హబ్ రీసెంట్గా అక్కడ మేము వెళ్ళడం జరిగింది మా స్టూడెంట్ తీసుకుని. సో దట్ ఈస్ సపోర్టింగ్ తెలంగాణ గవర్నమెంట్ ఈజ్ సపోర్టింగ్ ది స్టూడెంట్స్ హూ హ్యావ్ గుడ్ ఐడియాస్ హూ వాంట్ టు బికమ్ ఆంటర్ప్రీనర్స్. అంటే చిన్న చిన్న ఐడియాస్ మీకు నాకు అయితేదో కాదు అనే ఒక ఆలోచన ఉన్నా కూడా దే విల్ సపోర్ట్ యూ. అందులో మా స్టూడెంట్స్కి వన్ ఆఫ్ ఐడియా విచ్ ఐ థాట్ వాజ్ గుడ్ వాజ్ ఇప్పుడు ఈ ర్యాపిడో కైండ్ ఆఫ్ బిజినెస్ నడుస్తుంది, వెరిన్ జెంట్స్ బైక్ డ్రైవ్ చేస్తే మీరు కావాలంటే ఏదైనా ప్రోడక్ట్ కానీ మీరు కానీ వెళ్ళొచ్చు, కానీ అది లేడీస్కి ఇబ్బంది అవుతుంది. సో అట్లా మా అమ్మాయి ఐడియా ఎట్లా ఉందంటే ఉమెన్ లేడీస్ ర్యాపిడో స్టార్ట్ చేస్తే ఎట్లా ఉంటుందనే ఒక ఐడియా అక్కడ ఇవ్వడం జరిగింది. సో దట్ డెవలప్ అయితే షీ విల్ గెట్ ది ఫండ్స్ ఫ్రమ్ తెలంగాణ గవర్నమెంట్. సో ఆపర్చునిటీస్ ఆర్ దేర్, డెఫినెట్గా యాంపుల్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, దాన్ని మీరు సద్వినియోగం చేసుకోగలిగితే డెఫినెట్గా ఫ్యూచర్ అంతా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఫర్ కమింగ్ ఇన్ టు అవర్ షో. థ్యాంక్స్ ఏ లాట్ మా సిటీ విజన్ తరపు నుంచి, నా నుంచి థ్యాంక్స్ ఏ లాట్. థ్యాంక్ యూ కావ్య, థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ, థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ హియర్. సిటీ విజన్ టీమ్కి డెఫినెట్గా ఐ షుడ్ అప్రిషియేట్ ది టీమ్ హూ ఇస్ ఫోకసింగ్ ఆన్ ది ఉమెన్ ఎస్పెషలీ. ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ ఎంటర్టైన్మెంట్, ఆల్వేస్ ఆల్ ద ఛానల్స్ ఫోకస్ ఆన్ ఎంటర్టైన్మెంట్, బట్ మీరు ఇన్ఫర్మేటివ్ సెషన్స్ కూడా ఇట్లాంటివి నా గురించి కానీ వేరే వాళ్ళ గురించి కానీ అందరికీ ప్రపంచాన్ని తెలియజేస్తున్నారు కాబట్టి డెఫినెట్లీ యూఆర్ డూయింగ్ అ వెరీ గుడ్ వర్క్. సో కీప్ ది గుడ్ వర్క్ గోయింగ్ ఆన్ అండ్ కంగ్రాచులేషన్స్ టు సిటీ విజన్. రెగ్యులర్గా నేను సిటీ విజన్ చూస్తుంటాను, అందులో నేను కనిపించడం ఇట్స్ వెరీ వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇదండి ఇవాల్టి సరిలేరు మీకెవరు ప్రోగ్రాం. నెక్స్ట్ ఎపిసోడ్లో మరొక ఇన్స్పిరేషన్ లేడీతో మీ ముందు ఉంటాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.